బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం, పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది, గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, హేతుబద్ధత లేదని పోరాడాం, అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే రెండు కూడా, ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు, ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 40 సంవత్సరాలుగా చూశారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకొచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి. దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు, అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాము.